Hi friends, Namaste and welcome back to our channel Journey with Sai All Tips. Iroju mana video lo chudaboye entante friends. Iroju Shukravaram andi anduvalla Shukra hora samayamlo ippudu nenu chupinchaboye ee moodu vastuvulalo ee okka vastuvunaina sare kanaka mana intiki konni techukunte kanaka andi Lakshmi Katakshyam pempundi chakkaga mana intlo eppudu kuda dabbu untune untundandi. Inka aa vastuvulu eventi Shukra hora samayam eppudu adi ee time lo konukkovali ane vishayanni kuda mana clear ga chuddamandi. Sadharanamga andi mana channel lo eppudu kuda Varahamma vari gurinchi telusukuntu unnamu. Varahamma variki ishtamaina vishayalani ante ammavariki ishtamaina aahara padarthalani నైవేద్యం ఎప్పుడు ఏ టైంలో పెట్టాలి, ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నామండి. అటువంటి ముఖ్యమైన రోజు అండి ఈరోజు శుక్రవారం అనేది. చాలా వరకు కూడా అందరూ ఇళ్లలో పూజలు చేసుకుంటూ ఉంటామండి. కానీ ఎటువంటి ఏ టైంలో ఈ వస్తువులను కొని తెచ్చుకోవాలన్న విషయం కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. అందువల్ల శుక్రహోర సమయంలో మనం కొనుక్కుంటే కనుక నిజంగా అండి మంచి మంచి మార్పులు మన ఇంట్లో కలుగుతాయండి. లక్ష్మీ కటాక్షం పెంపొందించుకోవడానికి అవసరమైన వస్తువులు ఏంటి అనేది చూద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందువల్లనంటే అండి ఇటువంటి చిన్న చిన్న విషయాల వల్ల కూడా మన జీవితం మారడానికి ఎంతో అవకాశం ఉంటుందండి. అటువంటి సహాయం కనుక మనం ఇంకొకరికి చేస్తే, ఒక్కళ్ళకి ఇద్దరికి చేసినా కూడా అది ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తుందండి మనకి. ఇంకా వీడియో ఏంటో చూద్దామండి. శుక్రహోర సమయం అనేది ఎప్పుడూ కూడా అండి మనకి మూడు పూట్ల ఉంటుంది. ఈరోజు పొద్దున మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి రాత్రిపూట 8 నుంచి 9 గంటల సమయంలో మీరు ఈ వస్తువులని, మూడు వస్తువులు నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. వాటిలో చాలా ఈజీ అయిన వస్తువులు అండి. ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నా కూడా మనం తెచ్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన మూడు వస్తువులండి. శుక్రహోర అని ఎందుకంటున్నామనంటే శుక్ర భగవానుడికి సంబంధించిన సమయం అండి. శుక్రహోర అనేది ఆయన మనసు పెడితేనేనండి నిజంగా మనం ఒక సంపదలను, సిరి సంపదలను పొందాలన్నా, ఒక సొంతింటిని పొందాలన్నా, లేదంటే కనుక ఒక కారు కొనుక్కోవాలన్నా కూడా మనం చాలా వరకు కూడా ఒక కష్టాల నుంచి బయటపడాలి, సంతోషంగా ఉండాలి అని అన్నా కూడా శుక్ర భగవానుడి ఆశీస్సులు ఉండాలండి. అందువల్ల శుక్రహోర సమయంలో మన ఆయనకి ఇష్టమైన వస్తువులని కనుక మనం కొని ఇంటికి తెచ్చుకుంటే నిజంగా ఆయన కూడా సంతోషించి మనకి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తారండి. ఎప్పుడు కూడా అండి మనం శుక్రవారం నాడు కల్లుప్పుని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అదందరికీ తెలిసిన విషయం అండి. ఎవరైనా మర్చిపోతే కనుక ఈరోజు సాయంత్రం లోపు కల్లుప్పుని కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇంకా అది కాకుండా ఇంకా ఏమేమి తెచ్చుకోవాలి అని అంటే కనుకండి పంచదార అండి. పంచదార తెలుపు రంగులో ఉండే వస్తువులను మటుకు ఈరోజు కొనుక్కుంటే కనుక నిజంగా శుక్ర భగవానుడికి ఇష్టమైన ఒక వస్తువు అండి ఇది. అందువల్ల పంచదార కానీ లేదంటే కనుక పట్టిక బెల్లం కానీ ఈ రెండింటిలో ఏదైనా సరే కొంచెం ఒక మీకు ఆల్రెడీ ఉందక్క మా ఇంట్లో కొన్ని కిలోల పంచదార ఉంది అని అన్నా కూడా మీరు ఒక 10 రూపాయలు పెట్టైనా సరే పంచదారని కొని ఇంటికి తెచ్చుకోవడం చాలా వరకు కూడా శ్రేయస్కరమైన ఒక విషయం అండి. మన ఇంట్లో నిజంగా అండి ఎటువంటి ఒక శుభవార్తలు వినాలన్నా కూడా ఆల్రెడీ ఉన్న పంచదార ఉన్నా కూడా ఒక స్వీట్ ఎప్పుడు చేస్తూ ఉంటామండి. శుభకార్యాలు మన ఇంట్లో జరుగుతున్నప్పుడు, గుడ్ న్యూస్ వింటూ ఉన్నప్పుడు స్వీట్ తింటూ ఉంటాం. అలాగే ఒక పంచదారని తెచ్చుకున్నప్పుడు కూడా నిజంగా దాంతోపాటు ఒక శుభ వార్త కూడా మనతో పాటు వస్తుంది అని చెప్పడం కోసం ఇలా కొని తెచ్చుకోమంటారండి. ఇంకా రెండో విషయం ఏంటి అనంటే యాలక్కాయలండి. ఈ యాలకులని చాలా వరకు కూడా మీ అందరికీ తెలుసండి. యాలకులకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఎంతో ఉంది అన్న విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి ఒక యాలక్కా ప్యాకెట్ అమ్ముతారండి. ఒక 10 ఉంటాయి దాంట్లో, లేదంటే కనుక ఒక 10 రూపాయలు పెట్టైనా సరే మీరు కొని తెచ్చుకోండి. తెచ్చిన తర్వాత వీటిని మీరు ఏం చేయాలి అనంటే దేవుడి గదిలోనే పెట్టాలని ఏమీ లేదండి. మీరు దేవుడి గది ఎక్కడుంటే అక్కడ మీరు కొంచెం సేపు, ఒక అరగంట సేపు ఆ శుక్రహోర సమయంలో మీరు కొన్నారనుకోండి, ముందుగానే కొనుక్కున్నా పర్వాలేదు కానీ శుక్రహోర సమయంలో దేవుని దగ్గర పెట్టండి. ఒక అరగంట సేపు అయినా సరే దేవుని దగ్గర పెట్టండి. పంచదార తెచ్చారనుకోండి ఒక అరగంట సేపు పెట్టి అప్పుడు మీరు వాడుకోండి. లేదంటే కనుక యాలకలు తెచ్చారనుకోండి అవి కూడా మీరు యాలకలు మటుకు ఓపెన్ చేసి పెట్టాలండి. యాలకలను ఓపెన్ చేసి ఏం చేస్తారనంటే అవి అంటే కాయ అట్లాగే ఉండాలండి. ఆ మొత్తం గింజగా ఉండే ఒక యాలకని ఎప్పుడు కూడా విరగ కొట్టకూడదండి. అది అలాగే మొత్తం అలాగే ఉండాలి గింజల్లాగానే. ఇంకా ఆ యాలకల్ని ఏం చేస్తారనంటే అన్ని చోట్ల అండి, మీ పర్సులో ఒకటి పెట్టుకోండి, మీరు దేవుడి గదిలో ఒకటి పెట్టండి, ఇంకా మీరు బీరువాలో ఒకటి పెట్టండి. మీరు ఎక్కడైతే డబ్బుని మీరు సంపాదించాలి అని అనుకుంటున్నారు, ఏ రూపంలో అయితే డబ్బు మనం పెడుతూ ఉంటాము అంటే ఒక వంటగదిలో కూడా చాలామంది పెడుతూ ఉంటారు. మీరు తాలింపు గింజల డబ్బాలో కూడా ఒక యాలకల్ని వేసి పెట్టండి. అలాగా ఇంట్లో ఒక 5 చోట్ల యాలకలని ఒక్కొక్కటి పెడుతూ రండి ఫ్రెండ్స్. మీ పిల్లల స్కూల్లో బ్యాగ్ ఉన్నా కూడా దాంట్లో కూడా ఒకటి వేయండి. నిజంగా అండి చాలా వరకు కూడా శ్రేయస్కరమైన ఒక విషయం అండి ఈ యాలకలకి ఉంది. ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే అనండి ఊరగాయండి.
ఊరగం పచ్చడి అనేది చాలా వరకు కూడా కుబేరుడికి ఇష్టమైన ఒక పదార్థం. ఏంటి అని అంటే ఈ ఊరగాయ అండి. మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా సరే, ఏ పచ్చళ్ళైనా సరే ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నా కూడా మనం ఎందుకు మేడం కొనటం అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఉన్నవాళ్ళు మాకు అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు ఇంకా ఇలా పంచదార కానీ యాలకలు కానీ మీరు అవి కొనుక్కోండి. లేదు మాకు అసలు మా ఇంట్లో పచ్చడి అనేది మేము వాడము అని అనుకున్న వాళ్ళైనా సరే చిన్న బాటిల్ ఒకటి కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈ శుక్ర హోరా సమయంలో. లక్ష్మీ కుబేరుడికి ఈ ఊరగాయ అంటే చాలా ఇష్టం అంటండి. ఈ ఊరగాయ ఎవరింట్లో అయితే ఎక్కువగా ఉంటుందో, వాళ్ళ ఇంట్లో ఎల్లవేళలా కూడా ఈ ఊరగాయ అనేది ఉంటుందో, వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కుబేరుడు నిజంగా తిష్ట వేసుకుని ఉంటారంటండి. అందువల్ల ఊరగాయని ఎప్పుడు కూడా ఇంట్లో అవైలబుల్గా అంటే లభ్యంగా వేసుకున్నా వేసుకోకపోయినా కొంచెమన్నా సరే ఇంట్లో పెట్టుకుంటూ ఉండండి. ఇంకా అది ఎటువంటి ఊరగాయ కొనాలి అని అంటే కనుక కొని తెచ్చుకునే వాళ్ళైనా సరే ఇంట్లో పట్టే వాళ్ళైనా సరే మనం ఎప్పుడు కూడా అండి ఉసిరికాయలతో నిమ్మ పచ్చడి అనేది కనుక చేస్తే చాలా మంచిదండి. ఉసిరికాయ అనేది కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే ఒక వస్తువు కాబట్టి మీరు పచ్చళ్ళు పెట్టేటప్పుడు మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి అన్నీ పెడుతూ ఉంటాం కదా, వాటితో పాటు ఒక ఉసిరికాయ పచ్చడి కూడా మీరు ఎక్కువగా వాడుతూ ఉంటండి. ఆరోగ్యానికి చాలా మంచిది, మనకి ఇంటికి కూడా చాలా మంచిది, ఇంకా కుబేరుని కటాక్షం కూడా మనం పొందవచ్చండి. ఇంకా ఈ మూడు విషయాలలో మీకు ఏది వీలైనా సరే ఒక్కటైనా సరే తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.